టీన్మార్ మల్లన్నపై పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని బేషరతుగా విడుదల చేయాలి. అంతేకాకుండా క్యూ న్యూస్ పై దాడి చేసి అక్రమంగా హార్డ్ డిస్కులు మరియు ఆయనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో సహా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే తిరిగి ఇప్పించాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కాక్ యూనివర్సిటీ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రఘును అరెస్ట్ చేసింది, ఇప్పుడు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసింది. కాబట్టి ఇంతమంది జర్నలిస్టులను ఈ రోజు ఉక్కుపాదం మోపుతారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి బిడ్డ కేసీఆర్ వెంటనే పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న ఆమరణ నిరాహారదీక్ష కూడా చెంచల్గుళ్ళ జైల్లో ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఆయనకు పూర్తి సంఘీభావం తెలుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి అక్రమ కేసులు అయితే ఉన్నాయో వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈరోజు ప్రశ్నించక గుంతుకుని ఎంతమంది నర్స్ చేస్తావు. కాబట్టి బిడ్డ కేసీఆర్ ఒక్కరోజు కూడా నువ్వు ఎంతమంది విద్యార్థులను కూడా ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నావు, ఈరోజు జర్నలిస్టుల పైన ఉక్కుపాదం మోపుతున్నావు. కాబట్టి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడ రంజిత్ కుమార్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు.